ఓర్వలేకనే ఎక్కస్తూ ఏపీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై సబితా శ్రీనివాస్ గౌడ్ గంగుల ఆగ్రహం అంటూ కూడా చెప్ప చూడొచ్చు క్షమాపణ చెప్పాలని డిమాండ్ అంటూ కూడా చెప్పారు ఏంది ఓర్వలేక వీళ్ళు ఏం చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు ఏం చేసి మంత్రి సబితా ఇంద్రారెడ్డిని పక్కన పెట్టుకొని హిమాంఛ కడిగి పారేసాడు మొత్తం ఆని మొత్తాల మీరు ఏంది అనేది కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది ఏముంటుంది దాంట్లో అయిపోయింది మీ పని ఇక ఎన్నికల వ్యూహంలో కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాల జోరు కాంగ్రెస్ బీజేపీలకు చెక్ పెట్టేలా ప్రచారం అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా చేసింది వచ్చే ఎన్నికలలో తెలంగాణ బీజేపీ తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్లను మట్టి కరిపించేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు పార్టీలో కొందరు ఎమ్మెల్యేలను నిర్మోహమాటంగానే కూడా పక్కన పెట్టేయడం కూడా ఖాయంగా కనిపిస్తుంది గెలుపు గెలుపు గుర్రాలను లెక్కలు వేసుకుని వారికి టికెట్లు కేటాయించడం ఖాయంగా కనిపిస్తుంది అలాగే ఈసారి కొందరు ఉద్యమ నేతలకు కూడా టికెట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇకపోతే పోడు పట్టాలు పంపిణీ తర్వాత తాజాగా రేవంత్ వేకలపై ధర్నా చేయడం ద్వారా రైతులకు అండగా ఉన్నామని చెప్పే ప్రయత్నం కూడా సాగింది ఇలా ఏదో ఒక కార్యక్రమంలోని ఇక ముందు సాగనుంది పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ సెంటిమెంట్ తోనూ ఎన్నికలు సాగాయి తెలంగాణలో చాలా చోట్ల ముఖ్యంగా ఉద్యమం జోరుగా సాగిన జిల్లాలలో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన టిఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు ఉద్యమంలో పాల్గొన్న అనేకులు కూడా టికెట్ సాధించి గెలుపొందారు కాంగ్రెస్ టీడీపీ కూడా తన వంతు ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతోంది దీంతో తెలంగాణ రాజకీయాలలో శరవేగంగా మారుతుంది గత ఎన్నికలలో తెలంగాణ సెంటిమెంట్తో పాటు తెలంగాణ వచ్చిన నాయకుడిగా కేసీఆర్ మంచి ఇమేజ్ అధికారంలోకి వచ్చారు వచ్చే ఎన్నికల్లో నాటికి మళ్ళీ అదే ఇమేజ్ పనిచేయదని కేసీఆర్ కూడా తెలుసు అందుకే ఇప్పటి నుంచి పథక రచన చేస్తున్నారు బీజేపీ దూకుడును గ్రహించి ముందు సాగుతున్నారు బీజేపీ నుంచి ముప్పు ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ను మట్టికెరి పిలిచేలా సీఎం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలను జోరు పెంచారు మొత్తం మొత్తంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో విపక్షాలకు అందకుండా కేసీఆర్ శరవేగంగా కూడా దూసుకుపోతున్నారు రానుకున్న ఎన్నికలను ఎజెండా ఏమిటో ఏమిటో చాలా స్పష్టంగా ఉండబోతుంది అందుకే కేసీఆర్ అటు టీడీపీ ఇటు కాంగ్రెస్ వైపు వైసీపీ టికెట్లు గెలిచి ఎమ్మెల్యేలను పెద్ద సంఖ్యలో కూడా టీఆర్ఎస్లో చేర్చుకున్నారు కానీ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నాటి పరిస్థితి ఏమాత్రం లేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సెంటిమెంట్ ఇక ఏమాత్రం పనికిరాదని కేసీఆర్ గ్రహించారు అందుకే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వైపు మన కల్వకుండ్ల చంద్రశేఖరరావు పోతున్నాడట మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి సంబంధించి ఎట్లుంటుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక మనం బొత్స వ్యాఖ్యలకు సంబంధించి చూసినాం ప్రాజెక్టుల విషయంలో కేంద్రం పై కేటీఆర్ ఆగ్రహం పాలమూరు పర్యావరణ అనుమతులు పక్కన పెట్టారని ఆగ్రహం నదీ జలాల నుంచి ప్రాజెక్టుల వరకు అన్నింట అడ్డంకులు ఇక అడ్డంకులు సృష్టిస్తుందని ఆరోపణ కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని కేటీఆర్ డిమాండ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక దాంతోపాటు దేశవ్యాప్తంగా భారీ పేలు కుట్ర లుంబిని పార్క్ ఊకుల్చాట్ దిల్సుప్ నగర్ జంట పెళ్ళుల కేసు నలుగురు ఇండియన్ మౌజదుద్దీన్ ఉగ్రవాదులకు శిక్ష ఒక్కొక్కరికి పదేళ్ల శిక్ష వేస్తూ ఎన్ఐఏ కోర్టు తీర్పు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో నూట యాభై పోస్టుల భర్తీకి పోస్టుల వైద్య పోస్టుల భర్తీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది ఇక ప్రమాదకర స్థాయికి చేరిన యమునా నది ప్రవాహ అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి కేజ్రీవాల్ ఇంటిని ముంచిన ఆ వరద నీరు వరద ప్రాంతాలను వీడి వెళ్లాలని ఆదేశం వరద ప్రాంతాలను వీడి వెళ్ళాలని ఆదేశాలు ఇక పూర్తి స్థాయిలో కూడా విద్యా వ్యవస్థలకు అన్నింటికి కూడా ఆ సెలవులు ప్రకటించారు అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక దాని